పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాద ఘటన వెలుగు చూసింది. నిర్లక్ష్యం కారణంతో ఆక్సిజన్ అందక ఓ రోజు పాప మృతి చెందింది. పాపకు ఉమ్మ నీరు చేరడంతో విజయవాడకు తరలిస్తుండగా జంక్షన్ వద్ద అంబులెన్స్ లో ఆక్సిజన్ అయిపోవడంతో తిరిగి ఆక్సిజన్ కోసం ఏలూరుకు వచ్చి మళ్లీ తిరిగి వెళ్తుండగా పాప మృతి చెందింది. అంబులెన్స్ లో స్పెయిర్ ఆక్సిజన్ బండ ఉన్నా పాప ప్రాణాలు నిలిచేవి అంటూ ప్రభుత్వాసుపత్రి వద్ద బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అంబులెన్స్ లో కనీసం స్పెయిర్ గా ఆక్సిజన్ బండ ఉన్నా పాప ప్రాణాలు నిలబడేవి అని బంధువులు ఆందోళన చేశారు. ఏంటంటే